నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. మార్చి 13న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులదే విజయమని మాజీ మంత్రి, నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ జోషన్ చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని తెలిపారు. గతం కంటే మా హయాంలోనే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వచ్చాయన్నారు. మమ్మల్ని ధైర్యంగా ప్రజల్లోకి పంపిన ఒకే ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. నెల్లూరు ఎంసీఎస్ కళ్యాణ మండపంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 41,000 టీచర్కి సంబంధించి 3,800 నుంచి 4,000 ఓట్లు ఉన్నాయి. ఆ రెండుకి పోటీ చేస్తున్న గ్రాడ్యుయేట్ సంబంధించి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, టీచర్స్ కి సంబంధించి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఈ రోజు నెల్లూరు నగర పరిధిలోను ఓటర్స్ గానీ, టీచర్స్ గానీ, ప్రైవేట్ టీచర్స్ గానీ, గవర్నమెంట్ టీచర్స్ గానీ మేము ఒకటే కోరుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు గానీ, ఈ రోజు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఎక్కడైనా కూడా గవర్నమెంట్ విద్యా వ్యవస్థని ఏ విధంగా, ఎక్కడే లేని విధంగా మార్పులు తీసుకొచ్చాడు. స్కూల్స్ డెవలప్మెంట్ గానీ, వాళ్ళకి యూనిఫామ్స్ గానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ వాల్యూస్ క్వాలిటీ పెంచడం గానీ అన్ని కూడా ఈ రోజు ప్రతి ఒక్క గవర్నమెంట్ టీచర్లు గానీ అందరూ కూడా చూస్తా ఉన్నారు. పక్కపక్క రాష్ట్రాల్లో కూడా కరోనా టైంలో జీతాలు కోత వేశారు. అన్ని చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, కరోనాలో అతలాకుతలం అయినా కూడా ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా గవర్నమెంట్ వాళ్ళకి జీతాల్లో కానీ కోత వేయకుండా వాళ్ళని ఆదుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తాం. ఇట్లాంటి కరోనా విపత్తు తర్వాత ఫైనాన్షియల్స్ గా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎక్కడా ఇది కాకుండా పిల్లలు భవిష్యత్తు కానీ, స్కూల్స్ కానీ అన్ని కూడా ముందు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దీవించాలని, మా అభ్యర్థుల్ని గ్రాడ్యుయేట్స్ గానీ, టీచర్స్ గానీ గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-6982. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-6971.